గోదావరి జిల్లా గోకవరం మండలంలోని గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధులు రాకుండా డెంగ్యూ ప్రజలకు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ తమ సిబ్బందితో నిరంతరం పనిచేస్తూ గ్రామంలో అన్ని చోట్ల వీధులలో బ్లీచింగ్ జల్లించి దోమల మందును పిచికారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గోకవరం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న తుప్పలను బ్లడ్ ట్రాక్టర్ పెట్టి శుభ్రం చేస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం కాపాడుకునే విషయంలో కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ముంపు ప్రమాదం ఉంది కాబట్టి పల్లపు ఏరియాలో ఉన్న మరి ముఖ్యంగా పల్లపు ఏరియాలో ఉన్న ప్రజలకి తెలియజేసి ఏమనగా అక్కడ మీ ఏరియాలోని ఏమైనా వాటర్ నిలబడిపోయి ఉంటే కనుక గ్రామ పంచాయతీకి తెలియపరచండి. మేము ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒక ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక్కొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ని పంచాయతీ కార్యదర్శిని అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిపి ఒక టీం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన టీచర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, అలాగే అచ్చిపేట, అరుంధతిపేట, అన్ని అంబేద్కర్ ఏరియా ఈ ఏరియాలన్నీ కూడా ఇప్పటికీ క్లీన్ చేసి మేము ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేయడం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామంలో డెంగ్యూ వ్యాధి వచ్చినట్లయితే మళ్ళీ దాని మీద చాలా విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి.